అందరికీ నమస్కారం, నేను మీ శ్రీనివాస్. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ డెంగ్యూ. డెంగ్యూ అనేది మనకి ఎడిస్ ఈజిప్ట్ అనే దోమ ద్వారా డెంగ్యూ వస్తుంది. ఈ డెంగ్యూ అనేది మనకి ఎక్కువగా కుళ్ళిన కొబ్బరి బొండాల్లో, తర్వాత కుళ్ళిన టైర్లలో, అరటి మొక్కల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ డెంగ్యూ యొక్క ప్రాథమిక లక్షణాలు మనం తీసుకోవాల్సింది: తీవ్రమైన జ్వరం కనిపిస్తుంది, తర్వాత తలనొప్పిలు, వాంతులు, విరేచనాలు, తర్వాత ఒంటి మీద దద్దుర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకు డెంగ్యూ యొక్క అంతిమ లక్షణాలు అంటే ప్లేట్లెట్ కౌంటు 2,000, 3,000, ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి మనకి 10,000, 15,000 వచ్చేసరికి మనకి నోటంటే బ్లడ్ రావడం, బ్లడ్ మోషన్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అంతిమ లక్షణాలుగా తెలపవచ్చు. మానవ జీవితంలో డెంగ్యూ అనేది మనకి 4 రూపాంతరాలుగా మన వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఒకటి DN1, DN2, DN3, DN4గా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అదేవిధంగా డెంగ్యూకి మనం చేయించవలసిన టెస్టులు CBC, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ టెస్టులు చేయించవలసి ఉంటుంది. ఇట్లా ప్లేట్లెట్ సంఖ్య 180,000, 90,000 వస్తే మనం డెంగ్యూగా అనుమానించవచ్చు. కన్ఫర్మేషన్ చేయలేము కానీ డెంగ్యూగా మనం అనుమానించవచ్చు. అదేవిధంగా డెంగ్యూ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: దోమతెరలు ఎక్కువగా వాడాలి, అదేవిధంగా ఆల్అవుట్ ఇటువంటి వాడుతూ ఉండాలి. డెంగ్యూ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఎక్కువ లిక్విడ్ రూపంలో తీసుకుంటూ ఉండాలి. ఏంటంటే లిక్విడ్ రూపంలో బార్లీ, ఓఆర్ఎస్, వేపుడు జావా, అదేవిధంగా బొప్పాయి, కివీ ఫ్రూట్స్ ఇటువంటివి తీసుకుంటే మనం డెంగ్యూ బారి నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.